ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం చివరి నెల శుక్రవారం అయినటువంటి ఈరోజు మరి కాజ్బేట్ మినీ మున్సిపల్ కార్పొరేషన్లో నిర్వహించడం జరిగింది. ప్రజలు ఈ కార్యక్రమం ద్వారా తమ సమస్యలు పరిష్కరించబడుతున్నాయని చెప్పి ఎంతో నమ్మకంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం రావడం జరిగింది. ప్రజలు ఏ సమస్యతో వస్తారో వెంటనే మా స్థానిక కార్పొరేటర్లు అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులకు వెంటనే ఇనిషియల్ చేసి వారితో మాట్లాడడం జరుగుతుంది. మరి జవాబు దీని ద్వారా ఒక ప్రజాప్రతినిధులకు కానీ లేక అధికారులకు కానీ ఒక జవాబుదారితనం ఉంది. ప్రజలకు ఒక సేవకులుగా మేము ఖచ్చితంగా వారు ఏ సమస్య ఇచ్చినా కూడా పరిష్కరించేదానికి కృషి చేస్తాం. మరి ఈ నూతన సంవత్సరం నుంచి వరంగల్ వేస్తున్న ఒక స్పిరిచువల్ సిటీగా, కల్చరల్ సిటీగా, హెరిటేజ్ సిటీగా, స్పోర్ట్స్ సిటీగా, మరి అదేవిధంగా టూరిజం హబ్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. దానికి మేధావులు, కళాకారులు, క్రీడాకారుల సహకారం తీసుకుంటున్నాం. ఇప్పటికే మరి ఈ నూతన సంవత్సరంలో టూరిస్టులను అట్రాక్ట్ చేసేదానికి కైట్ ఫెస్టివల్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడి క్రీడాకారులను మరి ప్రాచీనమైనటువంటి ఇండియన్ క్రీడ అయినటువంటి కబడ్డీని కూడా ప్రోత్సహించేదానికి ప్రో కబడ్డీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ తీరుగా మరి దైవిక కార్యక్రమాలు కూడా ఈ నగరంలో చేపట్టేదానికి అన్ని మతాల ప్రవచకులను కూడా తీసుకొచ్చి పెద్ద ఎత్తున మరి ఈనాటి యాంత్రిక జీవితంలో అందరికి కూడా ఒక మనశ్శాంతి కలగాలి, అందరి జీవితాల్లో ఒక సుఖం సంతోషం ఉండాలని చెప్పి ఇటు దైవిక కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం. మరి ఈ తీరుగా ఈ ఐదు రంగాలను కూడా ఈ నగరంలో పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేసి తద్వారా మరి రాష్ట్రాన్ని, దేశ ప్రజలను కూడా ఆకర్షించే విధంగా ఈ ఐదు రంగాల్లో అందరిని కూడా తీర్చిదిద్దామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు వచ్చినటువంటి సమస్యలకు వారం రోజు ప్రతి పిటిషనర్ కూడా సమాచారం ఇస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం.